హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాళ నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో ది బెస్ట్ అంటే ది బెస్ట్ మేథీ చమన్ రెసిపీ చెప్పబోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి. దాదాపుగా అందరిళ్లలో ఉండేటువంటి ఇంగ్రీడియంట్సే. మీరు జస్ట్ 20 నిమిషాలు శ్రమ పడితే 4-5 సరిపోయేటువంటి రెస్టారెంట్స్కి ధీటుగా నిలిచేటువంటి మేథీ చమన్ని మీరు ఇంట్లోనే తయారు చేయగలుగుతారు. నా తీరు రెస్టారెంట్స్కి ధీటుగా ఉంటుంది, తప్పక ట్రై చేసి తీరాల్సిందే అని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. లెట్ స్టార్ట్. ముందుగా 1/2 కప్పు అంటే 50 గ్రాముల జీడిపప్పుని వేడివేడి నీరు పోసి 30 నిమిషాలు నానబెట్టండి. ఆ తర్వాత మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు మేథీ చమన్ కోసం ప్యాన్లో 8 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. ఈ మాత్రం నూనె అవసరం అవుతుంది రెస్టారెంట్ స్టైల్ అంటే. మీకు నచ్చకుంటే తగ్గించుకోవచ్చు. టేస్టీగా తయారు చేయాలంటే ఈ మాత్రం నూనె ఉండాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి చిట్లనివ్వండి. జీలకర్ర సోంపు చిట్లిన తర్వాత ఓ పెద్దది లేదా 2 మీడియం సైజు ఉల్లిపాయల సన్నని తరుగు వేసి ఉల్లిపాయ మెత్తబడ్డం కాదండి, బంగారు రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయ రంగు మారడం మొదలవుతుంది, అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్. అప్పుడు 2 పచ్చిమిర్చి తరుగు, 1/2 టేబుల్ స్పూన్ తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపండి. అల్లం వెల్లుల్లి ముద్ద వేగేలోపు ఉల్లిపాయ బంగారు రంగులోకి వచ్చేస్తుంది. ఉల్లిపాయ ఇలాంటి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఓ పెద్దది లేదా చిన్నవి 2 టొమాటోల సన్నని తరుగు వేసి టొమాటోలు మెత్తగా గుజ్జుగా అయ్యేంత వరకు కలుపుతూ మగ్గనివ్వండి. టొమాటోలు మెత్తగా గుజ్జుగా అవ్వాలండి, సమయం పడుతుంది, కాస్త ఓపిక అవసరం. ఇక్కడ చూడండి, ఇలా టొమాటోలు గుజ్జుగా అయిపోయి నూనె పైకి తేలుతుంది. అప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి నలిపి వేసుకోండి. ఇంకా ఇందులో రుచికి సరిపడా సాల్ట్ 1/2 కప్పు దాకా నీరు పోసుకొని బాగా కలిపి వేపుకుంటే మసాలాలు మాడకుండా నూనె పైకి తేలుతుంది. ఈ రెసిపీకి ఇలా నిదానంగా వేసిన ఒక్కో పదార్థాన్ని నూనె పైకి తేలేంత వరకు వేపుకుంటూ చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, నూనె ఇలా పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులో 1.5 కప్పులు లేదా 4 మీడియం సైజు మెంతికూర ఆకుల తరుగు వేసి మెంతికూరని నిదానంగా ఖచ్చితంగా నూనె పైకి తేలేదాకా వేపాలండి. లేదంటే చేదు తినలేరు. సరిగ్గా వేపితే ఎంత రుచిగా ఉంటుందో ఈ కూర. సుమారుగా 7-8 నిమిషాలకి ఈ కొలత మెంతికూర ఆకు వేగి నూనె పైకి తేలిపోయింది నాకు. చూడండి ఇలాగా. ఇప్పుడు ఇందులో మెత్తగా క్రీమ్గా గ్రైండ్ చేసుకునేటువంటి కాజు పేస్ట్ వేసుకోండి. అలాగే 1 కప్పు దాకా నీరు పోసి కలిపి మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలనివ్వాలి. మధ్య మధ్యన కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కాజు పేస్ట్ ఉంది కదా. చూడండి, నాకు సుమారుగా 8-12 నిమిషాల మధ్యన నూనె ఇలా పైకి తేలింది. ఇలా నూనె పైకి తేలాలండి, అప్పుడే వేళ్ళు జుర్రుకొని తినేంత రుచిగా ఉంటుంది గ్రేవీ. ఇప్పుడు ఇందులో 100 గ్రాముల పనీరు సన్నవి చిన్నగా తరుక్కునేటువంటి ముక్కలు వేసుకోండి. ఇంకా 1/3 కప్ అంటే సుమారుగా 80 ml దాకా ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఆ తర్వాత ఇంకో 100 గ్రాముల పనీర్ని బాగా తురిమేసేయండి. ఆ పైన 1 టీ స్పూన్ కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలపండి. ఫ్రెష్ క్రీమ్ అంటే తరకలు లేనటువంటి పాల మేగడ. ఇది అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, ట్రై చేయండి. ఇంకొక విషయం, ఫ్రెష్ క్రీమ్ వేశాక జస్ట్ కలిపి దింపేసుకోవాలి. ఏ కూరకైనా అంతే. ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా ఉడికించారనుకోండి, ఆయిల్ పైకి తేలిపోయి టెక్స్చర్ పాడైపోతుంది కూరది. అంతే, అయిపోయింది. మీకు ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కావాలంటే వేపిన జీడిపప్పు వేసి కూడా దింపుకోవచ్చు. మన తెలుగు రెస్టారెంట్స్లో ఇలాగే చేస్తుంటారు, వేపిన జీడిపప్పు వేస్తుంటారు పైన. మీరు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి, చాలా టేస్టీగా ఉండేటువంటి మేథీ చమన్ తయారైపోతుంది. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చని గుర్తుంచుకోండి.